हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल तन्या टू गाइड। सो मा चैनल वच्चेसी एप्टिट्यूड रीजनिंग एंड गुरुकुलम की संबंधी स्कूल कॉलेजेस जॉब नोटिफिकेशन की संबंधी एक्सक्लूसिव अपडेट्स अनेदी मैं प्रोवाइड चेस्तुन्ना। एंड इफ इन केस मीरु मा चैनल ने फर्स्ट टाइम गनक विजिट चेस्तुन्नट्लयिते मा चैनल लो ना वीडियोस ने चूसी नच्चिते लाइक चेयंडी, इन्फॉर्मेटिव अनिपिस्ते मरोकरिकी शेयर चेयंडी। तेलंगाणा ट्राइबल वेलफेयर रेजिडेंशियल सोसाइटी वारु 6th క్లాస్ అడ్మిషన్స్ కి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ కోసం సెపరేట్ స్కూల్ అనేది స్టార్ట్ చేశారు। సో ఇందులో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు। ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను। సో దానికంటే ముందు TSWRJC ఎగ్జామ్, TTWRJC ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేసి మన SSC లో వచ్చిన मार्क्स और ग्रेड्स नी बट्टी मन की सीट अलॉटमेंट इवडम जरुगुतुंदी। अंड दानिकी संबंधिंची मन वेबसाइट लो मन SSC ग्रेड्स अनेवी अप्लोड चेयवलसी उंटुंदी। सो वाटिकी संबंधिंचिन डीटेल्स नेनु ऑलरेडी वीडियो चेसी अप्लोड चेशानु। इफ इन केस मीरु चूडनट्लयिते प्लेलिस्ट लो केल्ली TTWRJC TSWRJC की संबंधिंचिन प्लेलिस्ट ओपन चेसी वीडियोस चूडंडी। अंड द नेक्स्ट ई फाइन आर्ट्स नोटिफिकेशन विषयानिकि वच्चिनट्लयिते నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది। సో ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అక్కడ TTWR ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో అది ప్రెస్ చేసిన తర్వాత మనకి ప్రాస్పెక్ట్స్ అండ్ పేమెంట్ లింక్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు। సో నేను ఇప్పుడు వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఆర్ఎల్స్ మీరు PDF డౌన్లోడ్ చేసి కూడా చదవచ్చు। సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఈ స్కూల్ వచ్చేసి 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం అండ్ ఇది ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ కోసం స్పెషల్గా కేటాయించిన స్కూల్. అండ్ ఈ స్కూల్ వచ్చేసి నర్సాపూర్ మెదక్ డిస్టిక్లో ఉంది। అండ్ ఇది కోఎడ్యుకేషన్ స్కూల్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। 40 సీట్స్ ఫర్ బాయ్స్ అండ్ 40 సీట్స్ ఫర్ గర్ల్స్ అనేది ఉంటుంది। అండ్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కూడా ఉంది, అది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను। అండ్ ఫస్ట్ దీనికి ఏ స్కూల్స్లో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో తెలంగాణ స్టేట్లోని అన్ని స్కూల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। రెసిడెన్షియల్, మోడల్, ఆశ్రమ్, గవర్నమెంట్, జిల్లా పరిషత్, గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। అండ్ అప్లై చేసుకోవాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో April 2020లో మాత్రమే 5th క్లాస్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది। అండ్ నెక్స్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। కాకపోతే అప్లై చేసుకునే స్టూడెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్స్ది, రూరల్ ఏరియాస్లో ఉన్నట్లయితే 1.5 lakhs, అర్బన్ ఏరియాస్లో ఉన్నట్లయితే 2 lakhs, ఇంతకంటే ఎక్కువ మించి ఉండకూడదు। ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇందులో డిక్లేర్ చేసిన అమౌంట్ మాత్రమే ఉండాలి, తక్కువ ఉన్నా కూడా పర్లేదు। అండ్ దెన్ నెక్స్ట్ వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్స్ లిస్ట్ వచ్చేసి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, TC, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అట్లీస్ట్ 6. సో అప్లై చేసుకునే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు। 1st September 2008 నుంచి 31st August 2010 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మాత్రమే వాళ్ళు జన్మించి ఉండాలి, అంతకంటే ముందు ఆ తర్వాత మీ బర్త్ డేట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు। అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళ ఓన్ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా స్కూల్స్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది రికార్డ్స్ లో మెయింటైన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎలిజిబుల్ ఉండాలి అని। సో ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీ స్టడీ సర్టిఫికేట్లో ఉన్నట్లయితే అది మాత్రమే ఎంటర్ చేయండి। అండ్ ది నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటాయి, స్కిల్ టెస్ట్కి సంబంధించిన డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు। సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే, సో అది టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది। అండ్ అందులో సబ్జెక్ట్ వైజ్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, ఈ 5 సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్కి 20 మార్క్స్ అనేది కేటాయించారు। అండ్ OMR షీట్లో మీకు బబుల్ చేయవలసి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ని। అండ్ క్వశ్చన్స్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచి ఇవ్వరు, మీ 5th క్లాస్ బేసిక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది।
అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారు. ఓసీ స్టూడెంట్స్కి గర్ల్స్ అండ్ బాయ్స్కి 3 seats ఈచ్, బీసీ ఎస్సీస్కి కూడా 3 seats ఈచ్ గర్ల్స్కి అండ్ బాయ్స్కి, అండ్ మైనారిటీస్కి 2 seats ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ మైనారిటీ సెక్షన్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్ వీరందరూ కూడా వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ హయ్యెస్ట్ రిజర్వేషన్ కేటాయించింది ఎస్టీ స్టూడెంట్స్కి. సో అందులో డిఫరెంట్ సబ్స్ క్యాస్ట్ కూడా ఉన్నాయి. లంబాడీస్కి 17, కోయాకి 3, గోండ్ లేదా నాయక్ పోడ్కి 2, ఎరుకలకి 1, అండ్ అదర్ సబ్ ట్రైబ్స్ ఆఫ్ ఎస్టీస్కి 2 seats పర్ ఈచ్, అండ్ స్పోర్ట్స్ కోటాకి 1 seat. సో ప్రతి సీట్స్ ఏదైనా రిజర్వేషన్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సీట్స్ మిగిలి ఉన్నట్లయితే అవి కేవలం ఎస్టీలో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే ఆ వేకెంట్ సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. వేరే ఏ క్యాస్ట్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్, అంటే జూన్ 30 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో మాత్రమే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ ద్వారా సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయరు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు, ఐ మీన్ డౌట్స్, హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేది అడగండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఆన్లైన్లో ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి అనే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చాక లింక్, క్లిక్ హియర్ టు పే ఆన్లైన్. సో ఫామ్ సబ్మిట్ చేయడానికంటే ముందు కూడా మనం ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ జెండర్, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ పేరు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్లో ఉండేది మాత్రమే ఎంటర్ చేయండి, బికాస్ మీకు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఫర్దర్గా ఎగ్జామ్కి సంబంధించిన ఇంటిమేషన్స్ అన్నీ కూడా ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ ద్వారా వస్తుంది. అండ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. అలా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా కూడా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా, మీకు డెబిట్ కార్డ్ ద్వారా కానీ. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఐదర్ పేటిఎం ద్వారా. పే చేసిన తర్వాత మీకు యాక్నాలెడ్జ్ రిసిప్ట్ అనేది ఒకటి వస్తుంది, నెంబర్. ఆ నెంబర్ తర్వాత మళ్ళీ వెబ్సైట్లో బ్యాక్ వెళ్ళవచ్చు. వచ్చి ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫామ్ అనేది వస్తుంది. సో ఆ ఫామ్లో అడిగిన డీటెయిల్స్ ఆర్ అప్లోడ్ చేయమంటున్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కానీ, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే క్యాండిడేట్ ఐడి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా, లేకపోతే సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికైనా, ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేయడానికైనా ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎప్పటికీ సేవ్ చేసుకో, అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా వీటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అండ్ మనం అప్లోడ్ చేసేటప్పుడు మెమోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో ఆ సైజు ఉంటాయిగా 100 KB మాత్రమే ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా 100 KBయే ఉండాలి. మన సిగ్నేచర్, స్కాన్ చేసిన సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ వచ్చేసి 50 KB సైజ్ మాత్రమే ఉంటుంది. సో అలానే ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. బికాస్ వన్స్ మెమోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అవ్వట్లేదు అంటే బికాస్ మీ ఫైల్ సైజ్ కరెక్ట్ ఉందా లేదా, డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని అప్లోడ్ చేసుకోండి. బికాస్ వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ మాత్రమే మెన్షన్ చేశారు వెబ్సైట్లో. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, వాటి డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ, డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ కానీ ఇంకా మెన్షన్ చేయలేదు.